నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिकं भवामहे कविं कवीनानुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विस्सेदसादनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवते अभवतु श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः వాగ్దేవి మహా సరస్వత్యైన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల సింహరాశి రాశి ఫలితంలో ఈ నెల సింహరాశి వారికి తల వారు సింహరాశి వారు తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమములు కార్యములన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్యాలు ఏవో చిన్నవి అప్పుడప్పుడు ఏదైనా పొడి కానీ మొత్తం మీద మంచి ఆరోగ్యవంతులుగానే ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రాశి వారికి సుఖమయ జీవనం ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాలు వాళ్ళు వాళ్ళ అనుకూలిస్తాయి జయమవుతాయి అవసరమైనటువంటి యొక్క వస్తువుని కొనుగోలు చేసుకోగలుగుతారు తర్వాత గృహంలో శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి ఇటువంటి శుభ ఫలితాలు కొన్ని సింహరాశి వారికి ఈ నెలలో ఆగస్టు నెలలో జరగబోతున్నాయి అని చెప్పుకుంటూ ఇప్పుడు అది ఎలాగా అనేటువంటిది ఒక్కొక్క గ్రహ సంచారాన్నే మనం తీసుకుని ఆ సంచార ప్రభావంతో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆ గ్రహ సంచారాన్ని ఒక్కొక్క జ గ్రహాన్ని తీసుకుని పరిశీలన చేద్దాం రవి గ్రహం తీసుకుందాం ముందు రవి ఇప్పుడు సింహరాశికి అధిపతి రవి కాబట్టి మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క రవి యొక్క సంచారం ఈ నెలలో ఎక్కడ ఎక్కడ ఉందో చూద్దాం అంటే ఈ నెలలో ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశికి సింహరాశికి రాశి అయినటువంటి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శుభవ్యయం చేయిస్తాడు అని అర్థం అంటే రవి చంద్రులు ఇద్దరు కూడా మిత్రులే రవి అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి వాళ్ళిద్దరూ మిత్రత్వంగానే ఉంటారు అర్ధనారీశ సత్వం పరమశివుడిది కాబట్టి ఆ రవి చంద్రులు ఇప్పుడు రవి చంద్రుడింటో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ శుభ ఫలితాన్ని మనకి ఈ యొక్క రాశి వాళ్ళకి ఇస్తారు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు రవి కాబట్టి బాగా అనుకూలంగానే ఉంటుంది ఆగస్టు నెల అంతా కూడాను నగస్ట్ ఆగస్టులో పదహారు వరకు ఇప్పుడు పదహారు తర్వాత నుంచి ఎలా ఉంటుంది పదహారు తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు సింహరాశికి అధిపతి రవి కనుక మీకు మీ రాశిలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు పదహారో తారీఖు తర్వాత నుంచి లేదా చెప్పేది ఏంటండి మీ రాశి అధిపతి మీ రాశిలోనూ సంచారం సింహరాశిలోనూ చేయబోతున్నాడు అంటే సత్ఫలితాలే ఉంటాయి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి అనుకూల ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి యొక్క చలనం ఉంటుంది అవతల అక్కడ వెళ్ళిన చోటు కూడా చాలా బాగా ఉంటుంది కుజగ్రహాన్ని సంచారం తీసుకుందాం ఇప్పుడు కుజగ్రహ సంచారంలో ఈ నెలలో సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు సింహరాశిలో అంటే నాలుగు తొమ్మిది వాడు సింహరాశిలో సంచారం చేస్తుంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులే మీ రాశి అధిపతి రవి అక్కడే ఉన్నారు అలాగే కుజుడు కూడా మీ రవికి మిత్రుడు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాన్ని మీ రాశికి ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు స్థా ఎన్నో స్థానాధిపతి తృతీయ దశమ పదో స్థానాలు ఆ రెంటి స్థానాలు కూడా అధిపతి సింహరాశి వారికి అయి ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటి నుండి ఆగస్టు పదకొండు రాత్రి ఏడు ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఆయన సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి పదకొండు తర్వాత నుంచి ఆయన ఎక్కడికి సంచారం చేస్తాడు కన్యారాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు పదకొండు తర్వాత నుంచి కన్యారాశిలో సంచారం అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు ఈ నెలలో ఆగస్టు నెలలో రెండింటి సంచారం అంటే రెండు అంటే దేనిమాట కన్యారాశిలో సంచారం కన్యా రాశికిలో శుకుడు కనుక సంచారం చేస్తే కన్యా శుక్రుడికి నీచే నీచపడిపోయినటువంటి యొక్క శుక్రుడు ఏం చేస్తాడండి అనేటువంటిది ఒక సంశయం సంశయం కాదు నిజమే కాబట్టి అక్కడ సరైనటువంటి యొక్క స్థానం కాదు ఈ యొక్క శుక్రుడికి నీచబడ్డాడని అర్థం అక్కడ అయితే అంతవరకే కాకుండా రెండింట శుక్రుడు కనుక ఏ రాశికి అయినప్పటికీ కూడా రెండవ రాశిలో ఆ రాశికి రెండవ రాశిలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే ఆ రాశి వారికి భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని వేరే చోట చెప్పబడి ఉంది శాస్త్రంలో కనుక దాన్ని తీసుకొచ్చుకోవాలి మనం ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రకారము ఇక్కడ కన్యా రాశి శుకుడికి రాశి అయినప్పటికీ కూడా రెండవ రాశి అయింది కాబట్టి సింహరాశి వారికి రెండవ రాశిలో గోచార శుక్డు సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి మీకు కూడా సౌఖ్యప్రదంగా ఉంటుంది భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు యొక్క సంచారము అని చెప్పాలి మొదట మొదటి హాఫ్ బాగానే ఉంది శుక్రుడు మొదటి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బాగా ఉన్నది పదకొండు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉన్నది మొత్తం మీద శుక్ర సంచారం ఈ రాశి వాళ్ళకి సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉంది బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేద్దాం బుధుడు బుధుడు ఏ స్థానాలు బుధుడు రెండు పదకొండు స్థానాలు వాడు బుధుడు రెండు పదకొండు రెండంటే ద్వితీయ స్థానం పదకొండు అంటే లాభస్థానం ద్వితీయ లాభాధిపతి ద్వితీయ స్థానం అంటే ఏంటి ధనస్థానం వాక్కు స్థానం మరి చదువు స్థానం ఇవన్నీ కూడా రెండో స్థానం లాభస్థానం అంటే అన్నింటిలోనూ లాభస్థానమే అందుకని పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం మనం ప్రతి రాశి ఫలితాలు చెప్పిన తర్వాత చివరికి ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాలన్నింటినీ కూడా ఈ రాశి వారికి ఇప్పించవలసింది ఈ రాశి సంచలనం ఎలా ఉన్నప్పటికీ గ్రహ సంచారం ఈ రాశి వారికి ప్రభావము ఆ గ్రహాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి యొక్క సత్ఫలితాలు ఉంటాయో పరమాత్మ అవన్నీ కూడా ఈ రాశి వారికి ఇప్పించవలసింది అని చెప్పినని ప్రార్థన చేస్తూ ముగిస్తాం మనం మరి ఇక్కడ లాభ లాభాధిపతే బుధుడైన అయినాడు మీ మీ రాశి వారికి కనుక అక్కడ వాడు విజయంలో లాభాధిపతి అయినటువంటి వాడు ఎక్కడ సంచారం చేసినా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వ్యయం చేస్తాడు లాభాన్ని ఇస్తాడు శుభ వ్యయం చేస్తాడు అంటే వ్యయం చేయటంలో కూడా లాభమే ఉంటుంది తర్వాత ఏ బంగారం అదో కొనుక్కున్నారు మీకున్న దాంట్లో అది మళ్ళీ తర్వాత పెరిగింది మంచిదేగా లేదా ఒక ఆభరణం మనం ఏదో చేయించి ఇంట్లో వాళ్ళకో మన పిల్లలకో చేయించి ఇస్తాం వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు దానివల్ల మీరు సుఖ సంతోషాన్ని పొందుతారు ఈ యొక్క బుధుడు లాభాధిపతి కాబట్టి దాంట్లో కర్కాటక రాశిలో వ్యయంలో సంచారిస్తూ ఉన్నప్పటికీ కూడా శుభవ్యయం చేయిస్తాడు శుభాన్ని ఇస్తాడు మరి తొమ్మిది తర్వాత నుంచి అండి తొమ్మిది తర్వాత నుంచి కూడా ఆయన అక్కడ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తాడు ఆగస్టు తొమ్మిది తర్వాత నుంచి బుధుడు మీ రాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే రవి బుధుడు ఇప్పుడు మీరు సింహరాశికి అధిపతి మీ రాశికి అధిపతి రవి ఇప్పుడు దాంట్లో సంచారం చేయబోతున్న గ్రహం బుధుడు బుధుడు ద్వితీయాధిపతి లాభాధిపతి ద్వితీయాధిపతి అంటే అర్థం చదువు స్థానం ధనస్థానం లాభస్థానం పదకొండు ఇవన్నీ కూడా ఈ బుధుడు శుభయోగాల్ని కలిగించబోతూ ఉన్నాడు అదే చాలా అనుకూలమైనటువంటి సంచారం రవి కూడా మిత్రులు మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి తొమ్మిది తర్వాత నుంచి కూడా బుధుడు పూర్తి శుభుడు బుధుడు ఇచ్చేటువంటిది ఏమిటి బుధుడు విజ్ఞానదాయకుడు విజ్ఞానకారకుడు అంటే అఖండమైనటువంటి యొక్క విజ్ఞానాన్ని మనకి ఏర్పాటు చేస్తాడు అది అనేక శాస్త్ర విజ్ఞానం కానివ్వండి వేదాంత శాస్త్ర విజ్ఞానం కానివ్వండి వేదశాస్త్ర విచారం కానివ్వండి తర్వాత ఈ యొక్క సైన్స్ విజ్ఞాన శాస్త్రం కానివ్వండి ఆ విజ్ఞానం అంతటిని కూడా ఆ బుధుడు కలిగిస్తాడు అది మీ యొక్క అదృష్టం ఆగస్టు నెలలో సింహరాశి వారికి బుధుడు యొక్క సంచారం మూలంగా అలాగే గురువు గారి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అసలు గురువు ఎవరు మీ యొక్క రాశికి సింహరాశి వారికి అంటే ఐదు పంచమాధిపతి అష్టమాధిపతి పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అది ఎంత అవుతుంది సప్తమంలో సప్తమ రాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఓ నీ మీకు ఆనందదాయకంగా ఉంది సింహరాశి వారికి అందుకనే మొదట్లో కొన్ని నక్షలుగా చెప్పుకున్నాం ఈ ఫలితాలు ఉంటాయని ఇదిగో ఈ దాని వివరాల్లోకి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ వివరాలే పైన సూక్ష్మంగా చెప్పుకున్నాం మొట్టమొదట్లో ప్రారంభం చేసుకుంటూ కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు మీకు అక్కడ గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తుంటే అన్ని దోషాలు పోతాయి ధన కుటుంబ విద్యా వాహన కారకుడైన ధనాదాయం బాగా ఉండాలంటే గురువు అనుగ్రహం ఉండాలి కుటుంబంలో చక్కగా ఉండాలి సుఖ సంతోషాలు ఉండాలి అసలు ముందు వివాహాది కార్యక్రమాలు జరగాలి అని చెప్పినంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అలాగే విద్య విద్యా కారకుడు కూడా ఆయనే ఒక విద్యలో రాణించాలి విద్య రావాలి అంటే ముందు గురువు గారి యొక్క అనుగ్రహం ఉండాలి ధన కుటుంబ విద్య వాక్కు ఒక మంచి వాక్కు రావాలి అంటే సంయమనం పాటిస్తూ ఆ వాక్కు ఉండాలి అని చెప్పినానంటే ఆయన గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అందుకనే రామాయణంలో చూడండి ఆయన కి కిష్కిందాకాండలో రా రాముల వారు లక్ష్మణుడు సీతమ్మని వెతుకుతూ వస్తూ ఉన్నారు అవి వస్తూ ఉంటే సుగ్రీవుడు ఆంజనేయుడిని పంపించాడు అది ఎవరో మా అన్నగారు వాళ్ళే మన చంపడాన్ని పంపిస్తున్నట్టుగా ఉన్నారు ఇద్దరు వస్తున్నారు ఆంజనేయ అని అంటే నేను వెళ్ళి చూసి వస్తున్నావు వెళ్ళి చూసి రా అన్నాడు మంత్రిగా ఆంజనేయ స్వామి ఆయన దగ్గర అందువల్ల ఆయన కిందకి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి సాధువేషంలో వచ్చారు సాధువేషంలో వస్తే అప్పుడు రామచంద్రుడు చూస్తూనే చెప్పాడు ఈ వచ్చేవాడు ఎవడో తెలిసినా లక్ష్మణ ఆయన ఆంజనేయ అయ్య ఆయన నవవ్యాకరణ పండితుడు వేదాంగ శాస్త్రములు అన్నిటిని కూడా చదువుకున్నటువంటి దిట్ట ఆయన కనుక గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వాడు ఆయన గురువు ఎవరు సూర్యభగవానుడి దగ్గరే ఈయన నేర్చుకున్నాడు అన్ని విద్యలు కూడా చదువుకున్నాడు ఆంజనేయస్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఆంజనేయుడు ఆ వస్తున్నాడు మాట తీరు చూసుకున్నాడు సంస్కారక్రమ సంపన్న మధుతామ విలంబిత పుచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారణీయం అన్నాడు వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా చెప్పాడు చెప్పండి ఆంజనేయ స్వామి వారి మీద ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ తగ్గించి మాట్లాడాలి ఎక్కడ ఎక్కువగా మాట్లాడాలి ఆ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది మాట్లాడుతూ ఉంటేనని గొప్ప విశేషం చెప్పాడు ఆంజనేయస్వామి లాంటి మాట తీరు తెలిసినటువంటి వాడు మన దగ్గరికి ఉండేటట్లయితే ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా సాధించలేన అటువంటి యొక్క కార్యక్రమం ఉండదు సాధించలేని విషయం లేదు అని చెప్పినాని ఆంజనేయ స్వామి వారిని పగిడాడు శ్రీరామచంద్రుడు వాల్మీకి మహర్షి మనకి రామాయణంలో ఇచ్చాడు అటువంటి విశేషాన్ని మనకి మాట తీరు వలన బాగా వస్తుంది అని ఆ గురువు యొక్క అనుగ్రహంతో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీకు అటువంటి మాట తీరు బాగా ఉంటుంది తర్వాత శని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది శని శని ఎవరు మీ రాశికి అంటే ఆరు ఏడు వాడు షష్ట సప్తమాధిపతి షష్ట సప్తమాధిపతి అయినటువంటి యొక్క శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు షష్టంలోనే అంటే ఆరింటే సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నారు ఓహో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏం కావాలండి మీకు సింహరాశి వారికి గురుశనులు ఇద్దరు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే ఇందాక రవి సంచారం బాగా ఉన్నది అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి షష్టంలో ఆరింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ వీరికి అంటే ఆరింటిగా ఆరు వాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు చూసా ఇది ఒక గొప్పతనం సువర్ణమూర్తిగా ఒకటైతే రెండోది ఏంటంటే ఇంకో విశేషం శని ఆర ఆరో స్థానానికి అధిపతి అయితే ఆరో స్థానం వాడు ఆరో స్థానంలోనే సంచారం చేయటం అనేటువంటిది గొప్ప రాజయోగం నీకు అంటే శని అంత రాజయోగకారకుడిగా ఉన్నాడు మీ రాశి వాళ్ళకి శని సంచారం చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే విశేషం దీంట్లో కూడా ధర్మ సూక్ష్మం షష్టభా షష్ఠం అంటే ఆరు ఆరు దేనికి శత్రువులకి చేస్తుంది శత్రు రుణ రోగముల యొక్క స్థానానికి అధిపతి అనమాట ఆరోది అంటే శత్రువులు ఎవరు శత్రువులు శత్రువులు కాదు ఏమైనా మనం చంపడానికి పొడటానికి మన మీద కసిపట్టి వాళ్ళ మీద క్రౌర్యంగా వచ్చేటువంటి వాళ్ళు కాదు లోపలే ఉంటారు మనకి ప్రతి మనిషికి లోపలే ఉన్నారు శత్రువులు మనకి కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యములని ఆరుగురు శత్రువులు ఉన్నారు ఈ ఆరుగురు శత్రువులు కూడా ఎప్పుడూ విజృంభిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళని అంత తేలిగ్గా జయించలేరు మనిషి అనేటువంటి జయించలేడు ఏదో దాంట్లో పోల్తా పడుతూనే ఉంటాడు అవే మనని జయిస్తాయి ఆరుగురు ఈ ఆరింటినీ కూడా జయిస్తే మనం భగవంతుని యొక్క క్వాలిటీస్ మనలో ఉన్నట్టే ఆ భగవద్ దైవానుగ్రహం మన పట్ల పూర్తిగా ఉన్నట్టే ఆ ఆరింటినీ కనుక మనం కంట్రోల్లో ఉండి వాళ్ళని కనుక జయించినట్లయితే అంత తేలిగ్గా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరు జయించారు మహానుభావులు మా గురువుగారు లాంటి వాడు శ్రీ 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 కంచి పరమాచారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి లాంటివారు రమణ మహర్షి లాంటి వాడు అలాంటి పెద్దలందరూ కూడా వారు ఆ పరమేశ్వరుడు యొక్క పరమాత్మ యొక్క అంశభూతులు వాళ్ళు కాబట్టి అటువంటి వారు జయించారు కాబట్టి వారు పరమాత్మ యొక్క అంశ అంశగా ఈ భూమి మీదకి వచ్చారు కానీ సాధారణమైనటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా అభిపడపడదు కానీ నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి మనం ఆ ఆరింటిని మనం జయించడానికి కామక్రోధాన్ని అందులో మాత్సర్యం జయించడం చాలా కష్టం మాత్సర్యం అంటే తనకి లేదని వాడు బాధపడ్డు ఎదుటివాడికి ఉన్నదే అనేటువంటి యొక్క బాధ లోపల లోపల కుమిలిపోయి కుమిలిపోయి వీడిని సరంగా దయించేస్తుంది అది అందుకే దాన్నే త్యాగరాజ స్వామి వారి నుంచి కీర్తన కూడా రాశాను తెరతీ లోని తెరతీ మత్సరం అనేటువంటి తెగ తెర తీయగరాదని చెప్పిన స్వామివారిని చే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి అటువంటి మత్స్ కామక్రోధాదుల్ని కూడా జయించడానికి మీ అదుపులో పెట్టుకోవటానికి ఈ నెలలో ఆరో స్థానంలో సంచరించేటువంటి యొక్క సువర్ణమూర్తిగా సంచరించేటువంటి శని ఉన్నాడే మీకు ఉపయోగకారిగా ఉంటాడు చక్కగా మంచి గుణాలు అలవాటు అవుతాయి మీకు అది అలవాటు చేసుకోండి చక్కగా మీ జన్మ ధన్యత చెందడానికి పునాదులు పడతాయి ఈ నెలలో రాహు యొక్క సంచారం రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో ఎక్కడ అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశికి పదింటి సంచారం చేస్తుంటే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదో సామాన్య ఫలితాలు ఉంటాయి అందుకని దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి ఈ రాశి వాళ్ళు ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు కాబట్టి జాయింట్ పెయిన్స్ తర్వాత ఈ స్పాండులైసిస్ అంటారే ఈ మెడ భాగంలో ఉండేటువంటి జాయింట్లు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ ఆ జాయింట్ పెయిన్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి వాళ్ళ స్త్రీలకి అనారోగ్యాలు హార్మోన్స్ ఇంబ్యాలెన్సు థైరాయిడ్ ఒబిసిటీ ఇట్లాంటివన్నీ కూడా రాహు యొక్క వారి యొక్క శాఖలు అవన్నీ కూడా అది సరిగా లేనందువలన అవి ఆడవారికి కూడా కొన్ని పడు అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో కాబట్టి మీరు రాహు అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారిని దుర్గా స్తోత్రాలు చదువుకోండి రాహు అనుకూలమవుతాడు దుర్గా స్తోత్రాల్లో మంత్రశక్తి ఉన్నది అది శబ్దత అర్ధత నిత్యం లేనివి ఆ మంత్ర వేద శబ్దములు అనమాట అవి అంటే ఆ వేద శబ్దాలకి ఎలా ఎంత వందుకు వస్తుంది ఆ పవర్ అంటే అక్షరాల పొందికి ఏదైనా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా విశ్వవ్యాప్తం అంతా కూడా శబ్ద బ్రహ్మస్వరూపం శబ్దమే లో నుంచే వస్తాయి ఇవన్నీ కూడా ఓంకార శబ్దంలో నుంచే వచ్చింది అంతా కూడా కనుక ఆ దుర్గామాతలో ఉండేటువంటి యొక్క మంత్రంలో ఉండేటువంటి అక్షరముల పొందిక వలన మనలో ఒక విధమైనటువంటి యొక్క మంచి చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి దానివల్ల మంచిగా మన యొక్క జీవితం నడుస్తుంది దుర్గామాత స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి మీరు రాహు సంచారం సరిగా మీకు అననుకూలంగా ఉంది కాబట్టి తర్వాత కేతు షక్క సంచారం ఎలా ఉంది కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా మీకు అది ఒక సామాన్యమైనటువంటి ఫలితాలు తప్ప పెద్దగా ఫలితాలు ఉండవు అందుకనే కేతువుకి మీరు ఆ సూర్యనారాయణ మూర్తి వారిని దచ్చుకోండి సూర్య ఆరాధన చేయండి అసలు ఈ సంవత్సరానికి ప్లవనామ సంవత్సరానికి అధిపతి భాస్కరుడు కాబట్టి ప్రతిరోజు సూర్య సూర్యభోగవన్న ఆరాధన చేయాలని సంవత్సర ఫలితాల్లోనే ఉగాది సంవత్సర ఫలితాల్లోనే మనం చెప్పుకున్నాం ఈ సంవత్సరాన్ని కాబట్టి నిత్యం మనం ఆ సూర్య ఆరాధన చేసుకోవటం చాలా మంచిది కేతువు కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో విద్యార్థులకి బాగా ఉంది తర్వాత వ్యాపారస్తులకి బాగా ఉంది ఉద్యోగస్తులకి రవిశ్రుల యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి చిన్న ఉద్యోగులకి పెద్ద ఉద్యోగులకి కార్మికులకి అందరికీ కూడా చాలా బాగా ఉన్నది అట్లాగే వ్యవసాయదారులకి కూడా కుజి అనుగ్రహం బాగుంది కాబట్టి భూదేవి యొక్క కుమారుడు కుజుడి అనుగ్రహం బాగుంది కాబట్టి పంటలు బాగానే చేతికి వస్తాయి అలాగే స్త్రీలకి కళాకారులకి కూడా శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలాగే ఈ కళాకారులందరికీ కూడా వారికి మంచి యోగదాయకం అంటే మంచి వాడికి అవకాశాలు వస్తాయి వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి దాంతోపాటుగా పారితోషికం కూడా వారికి తగినంతగా లభిస్తుంది తప్పకుండాను అలాగే వైద్యులకి కానీ తర్వాత ఏమో న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వారికి కూడా పర్వాలేదు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వారికి బాగుంటుంది ఇప్పుడే మనం మాసాధిపతులని గురించి తెలుసుకుందాం మాసాధిపతులు మాసాధిపతులు అంటే మఖా నక్షత్రానికి మాసాధిపతి ఎవరు అంటే నక్షత్రానికి అధిపతి కేతు అయినప్పటికీ కూడా ఈ ఆ నెలలో ఒక గ్రహం మాస మా నెలకి అధిపతిగా ఉంటాడు ఒక్కో నక్షత్రానికి ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఒక గ్రహం ఆ నెలకి అధిప ఆధిపత్యం వహిస్తారు వాడిని కూడా తలుచుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు మనకి గురువు బాగున్నాడు అండి రవి బాగున్నాడు ఎవడు రాహు కొద్దిగా కేతు అనుకూలంగా లేదు కానీ మిగతా గ్రహాలు కొంచెం బాగానే ఉన్నాయని అనుకున్నా మాసాధిపతిగా అంటే ఆ నక్షత్రానికి ఆ నెలలో ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వాళ్ళు ఒక గ్రహం ఉంటారు అది కాలంలో మారిపోతూ ఉంటుంది కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం అది ఎవరై అంటే నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా గురువు మాసాధిపతిగా ఉంటాడు దాని తర్వాత కుజుడు మాసాధిపతిగా వస్తాడు తొమ్మిది తర్వాత నుంచి కాబట్టి కుజుడు అంత అనుకూలత కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నక్షత్రం వాళ్ళు ఈ ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అది యూట్యూబ్లోకి వెళ్తే మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని కొడితే చక్కగా ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి అది మంచి పండితులు చదివారు దాన్ని వేద పండితులు అది మేము వస్తూ ఉంటుంది మీరు వినండి మనం విందాం దాన్ని విని తర్వాత అంటాని పైన సాహిత్యం కూడా కనబడుతూ ఉంటుంది వారితో పాటే మనం కూడా అంటానికి ప్రయత్నం చేస్తాం ఓ నెల పోతే మనకి నోటికి వచ్చేస్తుంది తప్పులు లేకుండా చూసారా కాబట్టి ఆ దాన్ని మీరు అమలు పరుచుకోండి చక్కగాను తర్వాత గురు స్తోత్రం చదువుకోండి దేవానాం విహీణాంశ రుంకాంశం ఇందం చదువుతుంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి సూర్యుడికి అష్టోత్రం చదువుకోవటం కానీ ఆది చౌదయ స్తోత్రం చదువుకోవటం కానీ ఓం సూర్యాయ నమ అని జపం చేసుకోవటం కానీ చెయ్యండి ఇక నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా చంద్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత బుధుడు మాసాధిపతి వాళ్ళిద్దరు కూడా శుభగ్రహాలు అంటే ఈ మాసానికి అధిపతి అయినటువంటి యొక్క వారిద్దరు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు మీ రాశి వారికి వారు లక్ష్మి అష్టోత్తరాన్ని చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు శుక్రుడు మాసాధిపతి అలాగే తొమ్మిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు గురు శుక్రుల ఇద్దరు కూడా శుభులే కాబట్టి మంచి ఫలితాలే ఇస్తారు వాళ్ళు అంటే మిగతా గ్రహాలన్నింటితో పాటు ఉత్తర నక్షత్రం వారికి ఉత్తర ఒకటే పాదం ఆ నక్షత్రం వారికి బాగా ఉంది మాసాధిపతుల యొక్క ఆగ్రహాల యొక్క అనుకూలంగా కూడా మీకు వారి యొక్క కటాక్షం వారి ఆశీస్సులు కూడా బాగా ఉన్నాయి ఆగ్రహాలు అందుకని మీరు ఆ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోండి అలాగే గురు స్తోత్రం చదువుకోండి దేవానాంశీనాంశ్రుముఖాంశం అది చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి తర్వాత మీ అదృష్ట సంఖ్య ఒకటి తర్వాత మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆదివారం మంగళవారం బుధవారం ఈ యొక్క వారాలు కలిసి వస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతు స్వస్తి